పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు తక్కువే అయినా ఆయనకు ఎడలేని క్రేజ్ ఏర్పడింది నిజానికి ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్ని ట్రెండ్ సెట్ చేసిన సినిమాలే అలాంటి ట్రెండ్ సెట్ చేసిన ఆయన సినిమాలలో ఖుషీ సినిమా ఒకటి ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ తెరకెక్కించిన ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని అంటే అభిమానుల్లో ఉండే ఉల్లాసం ఉత్సాహం అంతా ఇంతా కాదు ఖుషీ లాంటి బ్లాక్ బాస్టర్ ని అందించిన పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య జోడీ తిరిగి పులి సినిమా కోసం కలిసి పనిచేసినప్పుడు అంతే ఎగ్జైట్ అయ్యారు కానీ ఆ సినిమా ఫలితం ఊహించని విధంగా నిరాశపరిచింది ఖుషీ సినిమా ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాలన్నింటినీ దర్శకుడు ఎస్ జే సూర్య మీడియాతో పంచుకున్నారు ఖుషీ తెలుగు వర్షన్ తన కెరీర్లో అతిపెద్ద విజయమని దానికి పవన్ కళ్యాణ్ డమ్ కి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఖుషీ సినిమా మొదట తమిళంలో తీసిన విజయ్ కంటే ముందు పవన్ కళ్యాణ్కి కథ చెప్పారంట దర్శకుడు కానీ అప్పుడు వేరే సినిమాల కారణంగా పవన్ బిజీగా ఉండడం వల్ల ముందు తమిళ్లో చేశారంట అయితే కథ చెప్పినప్పుడే తన తరువాతి సినిమా చేస్తా అని మాటిచ్చారంట పవన్ కళ్యాణ్ అలాగే చేశారు అయితే బద్రీ లాంటి సినిమా తర్వాత లాంటి కథ రిస్క్ అని తెలిసినా కూడా డైరెక్టర్ కథ మీద ఉంచిన నమ్మకానికి పవన్ తలొగ్గాడు ఖుషీ భారీ విజయాన్ని సాధించిన తర్వాత పవన్ తో రెండోసారి కొమ్మరంపులి సినిమా కోసం మళ్లీ అలాంటి మాయాజాలం పునఃసృష్టి చేయాలని ఆశించారు కానీ అది భారీ గా నిలిచింది పులి గురించి ఎస్ జె సూర్య మాట్లాడుతూ ఈ చిత్రం ఫెయిల్ అవ్వడం దురదృష్టకరమని ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు అని తెలిపారు పులి ఎన్నో అంచనాల నడుమ అయి ఘోరంగా ఫెయిల్ అవ్వడం తనను బాధించిందని సూర్య అన్నారు ఆ ఫలితం గురించి అతను ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని బాధపడుతున్నానని అంటున్నారు నేటి వరకు పులి నా కెరీర్లో అతిపెద్ద నిరాశ పవన్ అభిమానులకు ఇది ఒక పీడకల పవన్ కళ్యాణ్ తో జీవితంలో ఒక్క సినిమా అయినా చెయ్యాలని చాలామంది దర్శకులు కలలుకంటూ ఉంటారు అలాంటిది నన్ను నమ్ముకొని మళ్లీ రెండోసారి కొమరంపులి మూవీకి ఛాన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అలాంటిది ఈ సినిమా ఫెయిల్ అయిపోయింది ఈ సినిమా వల్ల పవన్కు నేను పెద్ద ద్రోహం చేశాను అనిపిస్తుంది ఈ సినిమా తరువాత నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాను ఒక దశలో నరకం కూడా అనుభవించాను ఒక్కొక్కసారి సూసైడ్ కూడా చేసుకోవాలనిపించింది ఇక సినిమాలు ఆపేద్దామని కూడా అనుకున్నాను ఇక చాలా రోజుల తర్వాత కానీ ఆ పీడకల నుంచి నేను బయటకు రాలేదు అన్నారు ఎస్ జే సూర్య ఇకపైన పవన్ తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని అవకాశం లభిస్తే సన్నిహిత స్నేహపూర్వక బంధాన్ని పంచుకుంటానని సూర్య ఈ ఇంటర్వ్యూలో చెప్పారు పులివంటి విపత్తు తర్వాత పవన్కు విజయం ఇవ్వడానికి తాను చాలా ఆసక్తిగా ఉన్నాను అని అన్నారు అయితే ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ సాధ్యమేనా అన్నది చూడాలి పవన్ ప్రస్తుతం అయ్యప్పనం కోశ్యం రీమేక్ హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు ఆ తర్వాత హరిశంకర్ సురేందర్ రెడ్డి సినిమాలు కూడా చేస్తున్నారు